స్టూడెంట్స్ ఈ వీడియోలో మనం లైకెన్ల యొక్క ఆర్థిక ప్రాముఖ్యత అనే టాపిక్ గురించి తెలుసుకుందాం. ఎకనామిక్ ఇంపార్టెన్స్ ఆఫ్ లైకెన్స్. అయితే లైకెన్ల యొక్క ఆర్థిక ప్రాముఖ్యత గురించి తెలుసుకునే ముందు మనం అసలు లైకెన్ అంటే ఏంటని తెలుసుకోవాలి ఫస్ట్. ఈ ఎకనామిక్ ఇంపార్టెన్స్ ఆఫ్ లైకెన్స్ అనేది స్టార్ట్ క్వశ్చన్గా వస్తూ ఉంటుంది. ఇది ఇంపార్టెంట్ క్వశ్చనే. యాక్చువల్గా అసలు లైకెన్ అంటే అది ఒక మొక్క కాదు, రెండు మొక్కలు కలిసి ఒకే మొక్కలాగా పెరుగుతూ ఉంటాయి. ఒక శైవలం, ఒక శిలీంద్రం రెండు కలిసిపోయి ఒకే మొక్కలకు పెరిగితే దాన్నే లైకెన్ అంటాం అన్నమాట. అంటే ఒక ఆల్గా, ఒక ఫంగస్ రెండు కలిసిపోయి ఒకే మొక్కలాగా పెరుగుతూ ఉంటాయి అన్నమాట. ఒకటి లైకెన్లోని ఒక ఆల్గా, ఒక శైవలం లేదా సైనోబ్యాక్టీరియా అంటే నీళ్ళకు శైవలం ఉంటుంది, దాంతోపాటు ఒక ఫంగస్ కూడా ఉంటుంది అన్నమాట. ఈ లైకెన్లో ఉండేటటువంటి శైవలాన్ని ఫైకో బయాంట్ అంటాం. ఇది శైవల భాగస్వామి. అలాగే లైకెన్లో ఉన్నటువంటి శిలీంద్రాన్ని మైకో బయాంట్ అంటాం, శిలీంద్ర భాగస్వామి అనమాట. ఫైకో బయాంట్ మైకో బయాంట్ రెండు కలిస్తే లైకెన్ అనేటువంటి మొక్క వస్తుంది అనమాట. అంటే లైకెన్ అనేది రెండు మొక్కలు కలిసిపోయి ఒకే మొక్కలాగా పెరుగుతూ ఉంటాయి. లైకెన్లో ఉన్నటువంటి ఆల్గల్ కాంపోనెంట్ని ఫైకో బయాంట్ అంటాం, ఫంగల్ కాంపోనెంట్ని మైకో బయాంట్ అంటాం. అంటే శైవలాన్ని ఫైకో బయాంట్ అంటాం, శిలీంద్రాన్ని మైకో బయాంట్ అంటాం అనమాట. ఎందుకు ఇవి రెండు ఇలా కలిసిపోయి ఒకే మొక్కలాగా పెరుగుతున్నాయి, దానివల్ల ఏంటి ఉపయోగం, ఈ శైవలానికైనా ఉపయోగం ఉందా లేకపోతే శిలీంద్రానికైనా ఉపయోగం ఉందా అంటే, శైవలమేమో స్వతంత్రంగా ఆహారాన్ని తయారు చేసుకోగలుగుతుంది, కిరణజన్య సమక్రియ జరుపుకోగలుగుతుంది. ఈ శిలీంద్రం ఏమో, ఫంగస్ ఏమో ఎట్రోట్రాఫిక్, అది కిరణజన్య సమక్రియ జరుపుకోలేదు, ఆహారాన్ని స్వయంగా తయారు చేసుకోలేదు. ఈ రెండు కలిసి ఒకే మొక్కలకు పెరిగినప్పుడు ఏమవుతుందంటే, శైవలం ఆహారాన్ని తయారు చేస్తుంది, ఆహారంలో కొంత భాగం శిలీంద్రం తీసుకుంటుంది. అయితే దీనివల్ల శైవలానికి కూడా ఒక బెనిఫిట్ ఉంది, ఒక లాభం ఉంది. ఏంటంటే ఈ లైకెన్లు నీరు దొరకనటువంటి ప్రాంతాల్లో పెరుగుతూ ఉంటాయి, రాళ్ల మీద, చెట్ల బెరడు మీద ఇలాంటి ప్రదేశాల్లో ఎక్కువగా పెరుగుతూ ఉంటాయి. అందువల్ల ఏంటంటే శైవలానికి కంపల్సరిగా నీరు ఉండాలి, నీటి మొక్కలు శైవలాలు. అయితే ఈ శిలీంద్రం ఏం చేస్తుందంటే గాల్లో ఉండేటువంటి తేమని పీల్చుకొని ఆ నీటిని శైవలానికి అందిస్తూ ఉంటుంది. ఈ విధంగా శైవలానికి శిలీంద్రం వల్ల నీరు లభిస్తుంది, శిలీంద్రానికి శైవలం వల్ల ఆహారం లభిస్తూ ఉంది. ఈ విధంగా ఈ రెండు కలిసి సహజీవనం చేస్తూ ఒకే మొక్కలాగా పెరుగుతూ ఉంటాయి అన్నమాట. సాధారణంగా ఈ మైక్రోబయాంట్స్ ఏంటంటే ఆస్కోమైసిస్ తరగతికి చెందినటువంటి శిలీంద్రాలే ఉంటాయి లైకెన్లలో. ఈ బెసిడోమైసిస్ అనేవి చాలా రేర్గా ఉంటాయి, ఫైకోమైసిస్ అసలు ఉండవు. ఆస్కోమైసిస్లో కూడా డిస్కోమైసిస్ అనేటటువంటి శిలీంద్రాలు ఎక్కువగా ఉంటాయి. అవి ఎపోథీసియం అనేటటువంటి ఫలనాంగాలని ఏర్పరుస్తూ ఉంటాయి అన్నమాట, ఫ్రూటింగ్ బాడీస్. ఈ ఫైకోబయాంట్స్, దాన్ని ఫోటోబయాంట్స్ అని కూడా అంటాం. ఫోటో అంటే కాంతి, ఎందుకంటే అవి కాంతిని ఉపయోగించుకొని కిరణజన్య సమక్రియ జరుపుకుంటాయి కాబట్టి. ఇవి ఆకుపచ్చ శైవలాలు అయినా అయి ఉంటాయి, గ్రీన్ ఆల్గే లేదంటే సైనోబ్యాక్టీరియా అంటే నీలి ఆకుపచ్చ శైవలాలన్నా అయి ఉంటాయి. ఆకుపచ్చ శైవలాల్లోని ప్రధానంగా ఈ ప్రోటోకాక్కస్, సిస్టోకాక్కస్, ట్రెబోక్సా, టెంటపోలియా ఇవి ఉంటాయి. అలాగే సైనోబ్యాక్టీరియాల్లోని నాస్టాకు, అనాబినా, సైటోనిమా, స్టీగోనిమా ఇలాంటివి అందులో ఉంటాయన్నమాట. అసలు ఈ లైకెన్లు ఎక్కడ ఉంటాయంటే విశ్వవ్యాప్తంగా ఉంటాయి, కాస్మోపాలిటన్, అన్ని దేశాల్లో దొరుకుతాయి. ఎడారుల్లోనే పెరుగుతాయి, రాళ్ల మీద పెరుగుతాయి, మంచులో కూడా పెరుగుతాయి. భారతదేశంలో ప్రధానంగా ఏంటంటే ఈస్టర్న్ హిమాలయాస్లో అంటే తూర్పు హిమాలయాల్లో ఎక్కువగా పెరుగుతాయి. తూర్పు హిమాలయాలు అంటే సిక్కిము, వెస్ట్ బెంగాలు, అరుణాచల్ ప్రదేశ్ ఈ రాష్ట్రాల్లో ఉండేటువంటి హిమాలయాలని తూర్పు హిమాలయాలు అంటాం అన్నమాట. అక్కడ ఎక్కువగా పెరుగుతాయి. అయితే భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో కూడా పెరుగుతున్నాయి లైకెన్లు, ప్రతి చోట ఉన్నాయి, అక్కడ ఎక్కువగా ఉంటాయి అన్నమాట. అయితే ఆవాసాన్ని బట్టి లైకెన్లు ప్రధానంగా నాలుగు రకాలు. ఏంటంటే ఒకటేమో కార్టికాలస్ లైకెన్లు. ఈ కార్టికాలస్ లైకెన్లు ఏమో చెట్ల యొక్క బెరడు మీద పెరుగుతాయి, బార్క్ ఆఫ్ ట్రీస్, వృక్షాల యొక్క బెరడు మీద పెరుగుతూ ఉంటాయి అన్నమాట. ఇంకొకటి సాక్సికాలస్ లైకెన్లు, అంటే ఇవేమో రాళ్ల మీద పెరుగుతూ ఉంటాయి, రాక్స్ మీద. మరొక రకమేమో లిగ్నికాలస్ లైకెన్లు, ఇవేమో కలప మీద పెరుగుతాయి, వుడ్ మీద పెరుగుతూ ఉంటాయి, చెక్క మీద పెరుగుతూ ఉంటాయి అన్నమాట. నాలుగో రకమేమో
టెర్రికాలస్ లైకన్లు. ఇవి నేల మీద పెరుగుతాయండి, మృత్తిక మీద పెరుగుతూ ఉంటాయి, గ్రౌండ్లో సాయిల్ మీద పెరుగుతూ ఉంటాయి అన్నమాట. ఈ విధంగా ఆవాసాన్ని బట్టి ఈ నాలుగు రకాల లైకన్లు ఉన్నాయి. ఇది కార్టికాలస్ లైకన్, దీని పేరు పార్మెలియా. ఇది ఎక్కువగా కర్ణాటకలోని బళ్ళారిలో ఎక్కువగా లభిస్తూ ఉంటుంది అన్నమాట. దీని ఆహారంగా కూడా ఉపయోగిస్తారు. రాతి పువ్వు అని పిలుస్తారు అన్నమాట. దీన్ని చెట్ల బెరడు మీద పెరుగుతూ ఉంటుంది. ఇది శాక్సికాలస్ లైకన్కి ఎగ్జాంపుల్. ఈ లైకన్ పేరు డెర్మటోకార్పన్. ఇది రాళ్ల మీద పెరిగే లైకన్ అన్నమాట. నెక్స్ట్ ఇది ఒక లిగ్నికాలస్ లైకన్, అంటే కలప మీద పెరిగేటువంటి లైకన్ అన్నమాట. ఇది ఒక టెర్రికాలస్ లైకన్, అంటే నేల మీద మృత్తికలు పెరిగేటటువంటి లైకన్. ఇది క్లాడోనియా క్రిస్టటెల్లా. అయితే ఈ లైకన్లోని ఆ స్టైవలానికి శిలీంధ్రానికి మధ్య సంబంధం ఏంటి అనే దాని గురించి మూడు రకాల అభిప్రాయాలు ఉన్నాయన్నమాట. ఒక కొంతమంది శాస్త్రవేత్తల అభిప్రాయం ప్రకారం ఇది ఈ రిలేషన్ అనేది సింబయాసిస్, అంటే సహజీవనం అన్నమాట. శైవలానికి శిలీంధ్రానికి ఇద్దరికీ కూడా లాభం ఉంది, ఎవరికి కూడా నష్టం లేదు. రెండు ఒకదానికొకటి సహకరించుకుంటూ ఉన్నాయి, సహజీవనం చేస్తూ ఉన్నాయి అని చెప్పి కొంతమంది శాస్త్రవేత్తలు భావిస్తూ ఉంటారు. కానీ కొంతమంది శాస్త్రవేత్తలేమో ఇదొక పారాసైటిజం, అంటే ఇదొక శిలీంధ్రం అనేది ఒక పరాన్నజీవిగా పెరుగుతుంది శైవలాల మీద అని చెప్పి చెప్తారు. ఎందుకంటే సాధారణంగా ఈ లైకెన్లో ఉన్నటువంటి శైవలాన్ని మనం వేరు చేస్తే అది స్వంతంగా పెరగలుగుతుంది, కానీ లైకెన్లో ఉన్నటువంటి శిలీంధ్రాన్ని వేరు చేసి పెంచితే అది పెరగలేదు. అంటే శిలీంధ్రం లేకపోయినా సరే ఆ శైవలం స్వతంత్రంగా జీవించగలుగుతుంది, కానీ శైవలం లేకుండా శిలీంధ్రం స్వతంత్రంగా జీవించలేదు. ఒక లైకెన్లో ఉన్నటువంటి శైవలాన్ని మనం తీసేసినట్టయితే ఆ శిలీంధ్రం జీవించలేదన్నమాట. ఇక్కడ దీన్ని బట్టి మనకేం తెలుస్తుందంటే శైవలానికి శిలీంధ్రం అవసరం లేదు, కానీ శిలీంధ్రానికి శైవలం తప్పనిసరిగా ఉండి తీరాల్సింది లేదంటే అది బతకలేదు. దీన్ని బట్టి ఏంటంటే శిలీంధ్రం శైవలం మీద ఆధారపడింది, శైవలం శిలీంధ్రం మీద ఎక్కువ ఆధారపడలేదు. కాబట్టి శిలీంధ్రం మీద ఒక పరాన్నజీవి ఇది దాని నుంచి ఆహారాన్ని లాగేసుకుంటూ ఉంది అని కొంతమంది శాస్త్రవేత్తలు అభిప్రాయమట. మరికొంతమంది శాస్త్రవేత్తలు ఏంటంటే ఈ శిలీంధ్రానికి శైవలానికి మధ్య ఉన్న రిలేషన్ అనేటువంటిది హీలోటిజం అని అన్నారు. హీలోటిజం అంటే ఏంటంటే ఈ రెండింటికి మధ్య రకం అన్నమాట. అది పూర్తిగా సహజీవనం కాదు, అంటే ఎవరికి నష్టం లేకుండా ఇద్దరికి లాభం ఉండేది కాదు. అలాగే ఈ పారాజైటిజం కూడా కాదు, అంటే శిలీంధ్రం అనేది ఒక పరాన్నజీవి, అది పూర్తిగా ఈ శైవలం నుంచి ఆహారాన్ని తీసేసుకుంటుంది, శైవలానికి ఎలాంటి శైవలానికి నష్టం ఉంది, శిలీంధ్రానికి లాభం ఉంది, ఇక్కడ పరాంజీవి అని కూడా అనుకోవడానికి లేదు. రెండింటికి మధ్య రకం ఏంటంటే ఆ రెండింటికి మధ్య ఉంటుంది హీలోటిజం. హీలోటిజం అంటే ఏంటంటే మాస్టర్ స్లేవ్ రిలేషన్షిప్ అన్నమాట. అంటే యజమానికి బానిసికి ఉండేటటువంటి రిలేషన్షిప్. యజమాని బానిసికి ఏదో ఆహారం ఇస్తాడు, అతనికి కావాల్సిన అవసరాలు చూస్తాడు, కానీ ఏంటంటే యజమానికి ఆధిపత్యం ఉంటుంది. అలాగే ఇక్కడ కూడా ఏంటంటే శిలీంధ్రం అనేది ఈ శైవులన్నీ ఒక బానిసలాగా దాని కంట్రోల్లోకి తీసుకొని దానికి ఏదో కొంత నీరు అదిస్తూ దాని నుంచి ఆహారాన్ని తీసుకుంటూ ఉంది. కాబట్టి ఇది హీలోటిజం అని కొంతమంది శాస్త్రవేత్తలు చెప్తారన్నమాట. అలాగే ఆకృతి ఆధారంగా లైకెన్లు మూడు రకాలు ఉన్నాయి. క్రస్టోజ్ లైకెన్లు, ఫోలియోజ్ లైకెన్లు, ఫ్రూటికోజ్ లైకెన్లు. ఇలా ఉంటే క్రస్టోజ్ లైకెన్ అంటామంట. క్రస్టోజ్ లైకెన్ అనేది చాలా పల్చగా ఆ ఉపరితలం మీద, అంటే రాళ్ల మీద కానీ లేదంటే చెట్ల బెరడు మీద కానీ అత్యంత సన్నిహితంగా అంటిపెట్టుకొని పెరుగుతూ ఉంటుంది అన్నమాట. మనం దీన్ని ఆ రాతి నుంచి విడదీయడం చాలా కష్టం. దానికి పూర్తిగా అంటిపెట్టుకుంటూ ఉంటుంది, పేస్ట్ చేసేసినట్టుగా ఉంటుంది అన్నమాట. అలాంటి దాన్ని క్రస్టోజ్ లైకెన్ అంటాం. పల్చగా ఆధారానికి అంటిపెట్టుకుని ఉండే అన్నమాట. ఎగ్జాంపుల్ కాలో ప్లాక్ అన్నమాట. ఇది రెండు రకం లైకెన్ ఏంటంటే ఫోలియోజ్ లైకెన్. దీన్ని పత్రాభ లైకెన్ అంటాం, అంటే లీఫ్ లైక్ లైకెన్ అన్నమాట. చూడండి ఇవి పత్రాల్లాగా ఉంటాయి.
ఆ దాన్ని గట్టిగా అంటిపెట్టుకోదు, ఆకును తుంచినట్టుగా దీన్ని తుంచవచ్చు మనం. సో ఇలాంటి లైకెన్లని ఫోలియోజ్ లైకెన్ అంటాం. దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే ఫ్లావో పార్మేలియా. మూడోది ఏంటంటే ఫ్రూటికోజ్ లైకెన్లు. ఈ ఫ్రూటికోజ్ లైకెన్లు స్థూపాకారంగా ఉంటాయి, శాఖాయుతంగా ఉంటాయి, కొన్నిసార్లు శాఖారహితంగా ఉంటాయి. ఇవి చూడ్డానికి చిన్న చిన్న పొదల్లాగా పెరుగుతూ ఉంటాయి. సో ఈ ఫ్రూటికోజ్ లైకెన్కి ఎగ్జాంపుల్ ఇది లిచెరియా ఉల్పినా అన్నమాట. అయితే మనం ఈ లైకెన్ల యొక్క ఆర్థిక ప్రాముఖ్యత ఏంటి, ఎకనామిక్ ఇంపార్టెన్స్ ఏంటి అనేది చూద్దాం. దానివల్ల లాభాలు ఉన్నాయా, ఏమైనా నష్టాలు ఉన్నాయా, దేనికి ఉపయోగపడతాయని చూద్దాం అన్నమాట. సో నెంబర్ వన్ ఏంటంటే లైకెన్స్ ఆర్ పైనీర్స్ ఆఫ్ వెజిటేషన్ అని చెప్తాం. యాక్చువల్గా పైనీర్స్ ఆఫ్ రాక్ వెజిటేషన్ అంటారన్నమాట. అంటే రాళ్ల మీద పెరిగేటటువంటి మొట్టమొదటి జీవులు లైకెన్లే. రాళ్ల మీద ఏ మొక్క కూడా పెరగలేదు, ఎందుకంటే రాళ్ల మీద నీరే ఉండదు అసలు. అలాంటి బండ రాళ్ల మీద కూడా మొట్టమొదటి పెరిగేటటువంటి జీవులు లైకెన్లు అన్నమాట. అంటే రాళ్ల మీద పెరిగేటువంటి ప్రథమ జీవులు లైకెన్లు, అందుకే పైనీర్స్ ఆఫ్ రాక్ వెజిటేషన్ అంటాం అన్నమాట. ఈ లైకెన్లు మరి నీరు లేకపోతే ఎలాగ పెరుగుతున్నాయంటే ఆ శిలీంధ్రం ఒక అద్దుడు కాగితంలాగా గాల్లో ఉన్నటువంటి తేమని స్పాంజీలాగా పీల్చుకొని దాన్ని శైవలానికి అందిస్తుంది అన్నమాట. ఈ లైకెన్లు ఆ రాతి మీద పెరుగుతూ కొన్ని రకాల ఆమ్లాలను ఉత్పత్తి చేస్తాయి. ఆ ఆమ్లాలు స్రవించటం వల్ల ఆ రాతిలోని పగుళ్ళు ఏర్పడతాయి. పగుళ్ళు ఏర్పడి చివరికి మన్ను మట్టి ఏర్పడుతుంది అన్నమాట, సాయిల్ ఏర్పడుతుంది. అలాగే ఆ లైకెన్లు కొన్ని చనిపోయినప్పుడు ఏంటంటే వాటి యొక్క దేహాలు ఆ మట్టి రెండువలతో కలిసిపోయి చిన్నటి పొరలాగా ఏర్పడుతుంది మట్టిలాగా. అదేవిధంగా ఈ లైకెన్లో ఉన్నటువంటి శిలీంధ్రం ఆ రాతి లోపలికి చొచ్చుకొని పోయి వాటిలో పగుళ్ళు ఏర్పరుస్తుంది. ఈ విధంగా ఏంటంటే లైకెన్లు పెరగటం వల్ల రాతి మీద ఆ రాళ్ళ మీద సన్నటి మట్టి పొర ఏర్పడేసి వేరే మొక్కలు వచ్చి దాని మీద పెరగడానికి అవకాశం ఏర్పడుతుంది. ఇంకా వేరే బ్రయోఫైట్ మొక్కలు, టెరిడో ఫైట్ మొక్కలు ఇలాంటివి వచ్చి రాతిని మరింత విచ్ఛిన్నం చేస్తాయి అన్నమాట. కాబట్టి రాళ్ల మీద పెరిగేటువంటి మొట్టమొదటి మొక్కలు ఏంటి అంటే లైకెన్లు, ముఖ్యంగా క్రస్టోజ్ లైకెన్లు. క్రస్టోజ్ లైకెన్ల తర్వాత ఈ మిగతా లైకెన్లు వస్తాయి, తర్వాత వేరే మొక్కలు కూడా వస్తాయి అన్నమాట. నెక్స్ట్ లైకెన్లు ఆహారంగా కూడా ఉపయోగపడతాయి. చూడండి, దీన్ని ఐస్ల్యాండ్ మాస్ అంటాం, సిట్రేరియా ఐస్ల్యాండ్గా. దీన్ని స్వీడన్, నార్వే, ఐస్ల్యాండ్ ఇలాంటి దేశాల్లో, అంటే ఉత్తర యూరోప్లో ఉన్నటువంటి దేశాల్లోని ఆహారంగా ఉపయోగిస్తారు వీటిని, ఐస్ల్యాండ్ మాస్. అలాగే చూడండి, అంబిలిగేరియా ఎస్కులెంటా అంటాం ఈ లైకెన్ని. దీన్ని కూడా ఆర్కిటిక్ ప్రాంతాల్లోనే ఆహారంగా ఉపయోగిస్తారు, అంటే ఉత్తర ధ్రువానికి దగ్గరలో దీన్ని ఆహారంగా ఉపయోగిస్తారు. అలాగే ఇది పార్మేలియా, ఇది కర్ణాటకలోని బళ్ళారి జిల్లాలో ఎక్కువగా దొరుకుతూ ఉంటుంది. దీన్ని రాతి పువ్వు అంటారు, రాక్ ఫ్లవర్ అన్నమాట. దీన్ని ఒక మసాలా దినుసు కింద ఆహారంలో ఉపయోగిస్తూ ఉంటారు. అలాగే ఈ లైకెన్ పేరు క్లాడోనియా, క్లాడోనియా రంజిఫెర్నియా. దీని సాధారణంగా రీండీర్ మాస్ అంటారు. ఇది కూడా ఏంటంటే ఆర్కిటిక్ ప్రాంతంలో పెరుగుతూ ఉంటుంది, అంటే ఉత్తర ధ్రువం దగ్గర ఉన్నటువంటి మంచు ప్రాంతంలో పెరుగుతూ ఉంటుంది. ఇది అక్కడ ఉండేటువంటి జంతువులకి ఆహారంగా ఉపయోగపడుతుంది. అక్కడ శాకాహార జంతువులు ఉంటాయి, దుప్పులు లాంటివి, రెండిర్లు, వాటికి ఇది ఆహారంగా ఉపయోగపడుతుంది. ఈ లైకెన్ పేరు అస్నియా. దీని నుంచి
ఒక సూక్ష్మజీవ నాశక పదార్థం లభిస్తుంది, ఒక యాంటీబయాటిక్ లభిస్తుంది అనమాట, అస్నిక ఆమ్లం అనేసి, అస్నిక యాసిడ్. అది ఒక యాంటీబయాటిక్గా ఒక ఔషధంగా పనిచేస్తుంది. దీన్ని గాయాలకి తయారు ఆయింట్మెంట్లు తయారు చేస్తారు, లేహ్యాలు దీంతో. అలాగే కొన్ని లైకెన్ల నుంచి సుగంధ ద్రవ్యాలు అంటే పరిమళ ద్రవ్యాలు లభిస్తాయి. ఇప్పుడు ఈ లైకెన్ పేరు ఎవర్నియా, దీన్ని ఓక్ మాస్ అని పిలుస్తారు. ఈ ఎవర్నియా నుంచి ఒక మంచి సువాసన కలిగినటువంటి పదార్థం లభిస్తుంది, దాన్ని పర్ఫ్యూమ్స్ తయారీలో ఉపయోగిస్తారు, అంటే అత్తర్ల తయారీలో ఉపయోగిస్తారు, అలాగే సబ్బుల తయారీలు, అగరబత్తుల తయారీలు ఇలాంటి వాటిలో ఉపయోగిస్తారు అన్నమాట. మంచి వాసన కలిగి ఉంటుంది అన్నమాట. అలాగే ఈ లైకెన్ పేరు రాక్సెల్లా టింక్టోరియా, దీంతో లిట్మస్ కాగితాలు తయారు చేస్తారు. లిట్మస్ పేపరు ఆమ్లంలో వేస్తే రెడ్ కలర్ వస్తుంది, అదే క్షారంలో వేస్తే బ్లూ కలర్ వస్తుంది. కెమిస్ట్రీలో యూజ్ చేస్తూ ఉంటారు. ఆ లిట్మస్ పేపర్ని ఈ లైకెన్ నుంచి తయారు చేస్తారు అన్నమాట. రాక్షల్లా టింక్టోరియా అనేటువంటి లైకెన్ని తయారు చేస్తారు. అలాగే లైకెన్ల నుంచి ఆర్కిల్, ఆర్సిన్ ఇలాంటి అర్ధకప్పు రంగులు వంటి డైస్ కూడా లభిస్తూ ఉంటాయి. వాటిని వస్త్రాల తయారీలోని, అట్లాగే పెయింట్ల తయారీలోని ఉపయోగిస్తూ ఉండేవాళ్ళు. ఇలాగ లైకెన్ల వల్ల నష్టాలు ఏమైనా ఉన్నాయంటే, ఒక నష్టం ఏంటంటే ఇది అస్నే ఇంతకుముందు చూసాం, దీని నుంచి ఒక సూక్ష్మజీవ నాశకం యాంటీబయాటిక్ లభిస్తుందని తెలుసుకున్నాం కదా. ఈ అస్నే అని ఓల్డ్ మ్యాన్స్ బెర్డ్ అంటారు, అంటే ముసలి వ్యక్తి గెడ్డం అనమాట. ఈ లైకెన్కి ఒక లక్షణం ఉంది ఏంటంటే, ఇది తేలికగా మండుతుంది. ఇప్పుడు అడవుల్లో పెరుగుతున్నప్పుడు వాతావరణం ఎక్కువ ఎండగా ఉందనుకోండి, ఈ లైకెన్ ఈజీగా మంట అంటుకొని దానివల్ల ఏంటంటే ఆ చెట్టుకి మంట అంటుకుంటుంది, దానివల్ల మొత్తం అడవిలోని పెద్ద ఫారెస్ట్ ఫైర్ ఏర్పడుతుంది అన్నమాట. అది ఈ లైకెన్ వల్ల నష్టం అన్నమాట.